फ्रेंड्स नेनु मी रवींद्राचार्यनी मनम ग्रूप वन अदे विधंगा ग्रूप टू ग्रूप थ्री ग्रूप फोर एग्जाम्स नेपथ्यंलो मरी ओक करेंट टापिक नुंची मनम ई क्लास चेसुकुंटुन्नाम। मरी इदी ग्रूप वन एस्सेलो उपयोगपड़ुतुंदी, अदे विधंगा मिगिलिन एग्जाम्स लो करेंट अफेयर्स कि कूडा मनकु ई टापिक उपयोगपड़ुतुंदी। मरी इक्कड उन्नटुवंटि ओक प्रधान एडिटोरियल एमुंदंटे बग्गुमंटुन्न पुडमि అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యాసం ఉంది, దాని గురించి మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఇక భూతాపం అనేది ప్రపంచానికి పెను విపత్తుగా మారుతుంది. మానవ చర్యల వల్ల వాతావరణంలోకి బొగ్గు పులుసు వాయువులు అదేవిధంగా ఉద్గారాలు భారీగా చేరుతున్నాయి. మరి బొగ్గు పులుసు వాయువు అంటే ఏంది? కార్బన్ డైఆక్సైడ్, దీన్నే బొగ్గు పులుసు వాయువు అంటాం. మరి వీటికి తోడు సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చేటువంటి శక్తిలో కొంత పొడమి పైనే నిలిచిపోతుండడంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా వాతావరణ మార్పులు కూడా శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. అవేందో మనం తెలుసుకుందాం. భూమి సగటు ఉష్ణోగ్రత సుమారుగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్. కొన్నేళ్లుగా ఈ ఉష్ణోగ్రతలు మునపటికన్నా వేగంగా పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దీన్ని మనం హరిత గృహ ప్రభావం కూడా అంటాము. సో ఇది కూడా ఒకటి అని చెప్పేసి పరిశోధకులు ధృవీకరించారు. భూమిపైకి వచ్చేటువంటి సౌరశక్తి పరావర్తనం చెంది తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళడం పరిపాటి అయితే, ఈ యొక్క గ్రీన్ హౌస్ వాయువులు ఈ శక్తిని గ్రహించి తిరిగి దాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి. సో ఈ యొక్క హరిత గృహ ప్రభావానికి పారిశ్రామిక వ్యవసాయ కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాలు కూడా తోడవుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే భూతాపం పెరిగి వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇబ్బడి ముబ్బడిగా ఉద్గారాలు వెలువడుతున్నాయి. మరి ఈ యొక్క గ్రీన్ హౌస్ వాయువుల్లో అత్యంత ప్రభావం చూపేది ఏదంటే నీటి ఆవిరి. బాగా గుర్తుపెట్టుకోలేదు, నీటి ఆవిరి. ఇది వాతావరణంలో కొన్ని రోజులే ఉంటుంది. బొగ్గు పులుసు వాయువు మాత్రం, బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్, ఇది మాత్రం చాలా కాలం కొనసాగుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ యొక్క రసాయనిక సంకేతం ఇది CO2, రైట్. మరి అడవులు సముద్రాల వంటి సహజ జలవనరులు ఈ వాయువును పీల్చుకుని వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి. పారిశ్రామిక కార్యకలాపాలు, శిలాజ ఇంధనాలను మండించడం వంటి చర్యల వల్ల బొగ్గు పులుసు వాయువు ఇబ్బడి ముబ్బడిగా వాతావరణంలోకి విడుదలవుతుంది. దీనికి తోడు అడవులను కాల్చివేస్తుండడంతో పచ్చదనం అనేది తగ్గి భూతాపం అంతకంతకు పెరుగుతుంది. 1760లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే, బాగా గుర్తుపెట్టుకోవాలి, 1760వ సంవత్సరంలో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు స్థాయిలు ఇప్పుడు 30% మేరకు పెరిగాయి. మానవ చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి ఇతర గ్రీన్ హౌస్ ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ అంతటి పరిమాణంలో అవి ఉండడం లేదు. పారిశ్రామిక విప్లవం ముందునాళ్లతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు 1 సెంటీగ్రేడ్ మేర పెరిగినట్లుగా ప్రపంచ వాతావరణ సంస్థ లెక్కగట్టింది. బాగా గుర్తుపెట్టుకోవాలి, పారిశ్రామిక విప్లవం ముందునాళ్లతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు 1 సెంటీగ్రేడ్ మేర పెరిగినట్లుగా ప్రపంచ వాతావరణ సంస్థ అనేది లెక్కగట్టింది. గత 2 దశాబ్దాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆ సంస్థ విశ్లేషించింది. సగటు సముద్ర మట్టం 2005-2015 మధ్య 3.6 మిల్లీమీటర్ల మేర పెరిగింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో మంచు కరిగి నీరు వ్యాకోచిస్తుండమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో హిమ నదాలు కనుమరుగవుతున్నాయి. అంతే కదా, ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగితే ఏమవుతుంది? ఈ యొక్క హిమాలయాలన్నీ కూడా అవి కరిగిపోతాయి. ఆర్కిటిక్ సముద్రం, అదేవిధంగా గ్రీన్లాండ్స్, పశ్చిమ అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు కొన్నేళ్లుగా రికార్డు స్థాయిల్లో కనుమరుగవుతుంది. తూర్పు అంటార్కిటికాలోనూ త్వరలో ఈ పరిణామం మొదలు కానున్నట్లు మరి తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఇక్కడ తూర్పు అంటార్కిటికాలో కూడా త్వరలో ఈ పరిణామం మొదలు కానున్నట్లుగా తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అదేవిధంగా చూసినట్లయితే జంతువులు, పంటలపైన కూడా వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
మొక్కల్లో పూలు పూసే పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. సో ఈ వాతావరణ మార్పుల వల్ల ఏం జరుగుతుందంటే ప్రముఖంగా ఏ ఏ కాలాల్లో పండ్లు పూయాలో ఏ ఏ కాలాల్లో పండ్లు కాయాలో అది అనేది కొంచెం సమయ మార్పులు ముందుకు జరుగుతున్నాయి. అదేవిధంగా జంతువులు ఆవాసం కోసం కొత్త ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి పటిష్ట చర్యలు అవసరము, అవేందో కూడా తెలుసుకుందాం. మరి వాతావరణ మార్పులపైన ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీన్ని UNFCCC అనేది 1992 ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, వాతావరణ మార్పులపైన ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది 1992 ప్రతిపాదించిన అంతర్జాతీయ ఒప్పందానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. మరి భూతాపానికి కారణమవుతున్న కార్యకలాపాలు నియంత్రించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాయి. సో ఆ దిశగా 2015 రూపొందించిన పారిస్ వాతావరణ ఒప్పందంపైన కూడా పలు దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పుడు 2015 రూపొందించిన పారిస్ వాతావరణ ఒప్పందంపై పలు దేశాలు సంతకాలు చేశాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.50 డిగ్రీల సెంటీగ్రేడ్కు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ యొక్క పారిస్ వాతావరణ ఒప్పందంలో. ఎంత? 1.50 డిగ్రీల సెంటీగ్రేడ్కు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన వాతావరణ మార్పులపై ఏర్పాటైనటువంటి అంతర్ ప్రభుత్వ మండలి, మరి దీన్ని IPCC అంటాము, ఇది వచ్చేసి వాతావరణంలో మార్పులు వేగంగా తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్నట్లు 2021 నాటి నివేదికలో హెచ్చరించాయి. సో ఆ కారణంగానే వరదలు, తీవ్రస్థాయి వడగాల్పులు, కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, అదేవిధంగా జాతులు అంతరించిపోవడం, మంచు ఫలకలు కరగడం, సముద్ర మట్టాల్లో నీరు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషించింది. మరి ఇప్పటికే వాతావరణంలో గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఆందోళనకర స్థాయిలో చేరాయని, ఇవి చాలా కాలం పాటు ఉంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా చూసినట్లయితే స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 2021 సంవత్సరంలో నిర్వహించిన వాతావరణ సదస్సు, దీన్ని COP 26 అంటారు, ఈ సందర్భంగా మరి భారతదేశం కూడా, అంటే మన భారతదేశం కూడా కీలక ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం ఏంటంటే ఇండియా శిలాజేతర ఇంధన వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్. మరి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 2021 నిర్వహించిన వాతావరణ సదస్సులో మరి భారతదేశం కీలకమైనటువంటి ఒప్పందం చేస్తున్నది ఏంటంటే ఇండియా శిలాజేతర ఇంధన వనరుల నుంచి 500 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. అదేవిధంగా దేశంలో కార్బన ఉద్గారాలను 2030 45% పైగా తగ్గించేందుకు కూడా అంగీకరించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. 2070 సున్నా స్థాయికి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధపడింది. ఆ దిశగా భారత్ సమర్థవంతంగా చర్యలు చేపట్టాలి. వాతావరణ మార్పుల కారణంగా వాటిలో పెను విపత్తుల నుంచి బయటపడేటువంటి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బగ్గుమంటున్న పుడమి అనేటువంటి ఒక టాపిక్ను గురించి ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.